సీజన్లో వచ్చే కళ్ళకలకకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇప్పుడు మన రాష్ట్రవ్యాప్తంగా మనం ఎక్కువ కళ్ళకలక కేసెస్ చూస్తున్నాము. ఇప్పుడు మన నెల్లూరులో కూడా ఎక్కువ చూస్తున్నాము కేసెస్. ఇది మెయిన్గా ఇప్పుడు ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా ఈ కళ్ళకలక అనేది రావచ్చు. ఈ దీన్ని మెయిన్గా మనం ఎలా గుర్తించవచ్చు అంటే కళ్ళు ఎర్రబడడము, కంట్లోని తెల్లపొర అనేది కొంచెం వాపు రావడము, కంట్లోంచి నీరు ఎక్కువగా కారడము, కళ్ళు కలక అవ్వడము ఉంటుంది. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కంటికి అద్దాలు వేసుకోవాలి. మెయిన్గా కంట్లో కంటికి అద్దాలు వేసుకోవాలి. దీని నుంచి మనం స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి అంటే ఇంట్లో వారికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా వాళ్ళు పేషెంట్ వచ్చిన పేషెంట్కి వాడే సోప్స్ కానీ లేదా వాళ్ళు వాడిన టవల్స్, ఆ బెడ్ అవి తాకకుండా ఉండాలి. ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా వీలైనంత వరకు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. కళ్ళకలక వచ్చిన పేషెంట్స్ ఎక్కువ కంటి మీద చేతులు పెట్టి రుద్దకుండా ఉండాలి. ఇది సాధారణంగా 7 రోజులు అలాగా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు కానీ ఉండడం ఇలా ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది. దీనికి మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే కళ్ళకి లూబ్రికేటింగ్ డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ అలా వాడవలసి వస్తుంది. పిల్లలు కానీ పాఠశాలకి వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా తప్పనిసరిగా అద్దాలు, కంటికి అద్దాలు పెట్టుకొని వెళ్ళాలి, ప్రొటెక్టివ్ గ్లాసెస్. పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు వృద్ధులు కానీ బయటకు వెళ్తే కంపల్సరీగా గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళాలి. ఎవరైనా కానీ ఇప్పుడు సాధారణంగా కన్జంక్టివైటిస్ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట ఎక్కువ క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినా లేదా ట్రావెల్ చేసి వచ్చినా ఇంటికి వచ్చిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇది సాధారణంగా 7 రోజులు ఉంటుంది, 7 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. దీనికి యాంటీబయాటిక్ డ్రాప్స్, ఆయింట్మెంట్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడాలి. డ్రాప్స్ అంటే రోజుకి 6 సార్లు లేదా తీవ్రతను బట్టి 8 సార్లు డ్రాప్స్ వాడుకోవాల్సి ఉంటుంది. ఆయింట్మెంట్ నైట్ పడుకునే ముందు ఆయింట్మెంట్, సిప్లోఫ్లాక్సిన్ ఆయింట్మెంట్ కానీ ఆఫ్లాక్సిన్ ఆయింట్మెంట్ కానీ ఆయింట్మెంట్ వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత లూబ్రికేటింగ్ డ్రాప్స్ కూడా సపోర్ట్గా వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి గమనిస్తే కళ్ళకలక అనేది మన జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇంకా చెప్పాలంటే దేశంలో కూడా కళ్ళకలక అనేది మళ్ళీ విజృంభిస్తూ ఉంది. కోవిడ్ తర్వాత వచ్చినట్లుగానే మళ్ళీ వేవ్స్ పరంగా వచ్చినట్లుగానే మళ్ళీ ఇప్పుడు కూడా కళ్ళకలకలు అనేది ఎపిడమిక్స్ అంటారు, సడన్గా ఎక్కువ వ్యాప్తి చెందడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ వ్యాప్తి అనేది స్కూల్ పిల్లల్లో జరుగుతూ ఉంది, మామూలుగా వర్క్ ప్లేసెస్లో, ఆఫీసులో ఉండే వాళ్ళకి జరుగుతూ ఉంది, వృద్ధులలో ఒకరికి అన్నట్టు కాకుండా అందరికీ వ్యాప్తి చెందుతూ ఉంది. సో మనము అందరికీ తెలిసినట్లుగానే ఈ అవగాహన అనేది అందరిలో ఆల్రెడీ ఉంది, కానీ ఈ టైంలో ఇంకొంచెం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కళ్ళకలక లక్షణాలు తెలుసుకున్న అందరికీ తెలిసిందే, కళ్ళకలక అంటే మద్రాస్ అయి అంటాం, కంజంక్టివైటిస్. చూస్తే కళ్ళు ఎరుపు రావటం, కళ్ళు గరగర అనటం, నీళ్లు రావటం, వెలుతురు చూడలేకపోవటం, కళ్ళ రెప్పలు వాపు రావటం, ఇవన్నీ ఉంటాయి. సో ఇది మామూలుగా వైరల్ కంజంక్టివైటిస్ కామన్గా ఉంటుంది, అడినోవైరల్ కంజంక్టివైటిస్ అని చెప్పి. సో ఇది వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు ఏం పాటించాలి అనేది ముఖ్యం. చాలామందిలో మా దగ్గర హాస్పిటల్కి ఇప్పుడు 100 మంది పేషెంట్లో 20 మంది పేషెంట్లు అంటే 20% వరకు ఈ కళ్ళకలక ఇబ్బందితో వస్తున్నారు. సో వీళ్ళందరికీ ఆల్రెడీ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ తర్వాత తగ్గక వస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఫస్ట్ ఆ 3 రోజుల్లో కూడా వాళ్ళకు కళ్ళకలక ఉన్నప్పుడు ఆ వైరస్ అనేది మిగతా వాళ్ళకి వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టైంలో కానీ డాక్టర్ గారు చూపించిన తర్వాత మందులు వాడుతూ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ స్నేహితులు కానీ సన్నిహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ వ్యాప్తి చెందే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వాళ్ళు వాడే వస్తువులు కానీ టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ వాళ్ళు సొంతంగా వాడుకోవాలి కానీ షేరింగ్ అనేది చేసుకోకూడదు. రెండవది, వాళ్ళ వాడే చుక్కల మందులు వీలైనంత వరకు వాళ్ళే వేసుకొని వాటిని సపరేట్గా పెట్టుకోవాలి, మిగతా వాళ్ళ కాంటాక్ట్ రాకుండా చూసుకోవాలి. ఏ విధంగా అయితే కోవిడ్లో మనము జాగ్రత్తలు తీసుకుంటున్నామో, తరచుగా చేతి పరిశుభ్రత చేసుకోవటం, సబ్బు నీళ్ళతో కడుక్కోవటం, శానిటైజర్ వాడుకోవటం, తర్వాత దగ్గు జలుబు ఉన్నవారికి మనము దూరంగా ఉండటము లేదా మాస్క్లు ధరించటము,
అలాంటివి మళ్ళీ ఇప్పుడు జాగృతలు తీసుకునే సమయం వచ్చింది సో ఈ మందులు చెప్పాలంటే ఇప్పుడు ఎవరికైతే ఇబ్బందులు అనేవి ఉన్నాయో ఈ లక్షణాలు ఉన్నాయో వారందరూ డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించి అంటే మనం మెడికల్ షాప్ లో మందులు తీసుకోకుండా స్వంత వైద్యం తీసుకోకుండా డాక్టర్కి సంప్రదించి మందులు తీసుకోవడం అనేది మంచిది సో ఈ కళ్ళకలక వచ్చిన వాళ్ళతో మామూలుగా మనము చుక్కల మందు వాడితే ఆ లక్షణాలు తగ్గుతా ఉంటాయి ప్లస్ వ్యాప్తి చెందేది కూడా తగ్గుతుంది డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుకుంటూ చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ కళ్ళను మాత్రం ఎప్పుడూ కాని మనము రుద్దటం నలపటం తాకటం అనేది చేయకూడదు మనకి తెలియకుండా జరుగుతా ఉంటాయి కాబట్టి మనము తరచుగా సబ్బు నీళ్ళతో శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం వాడే వస్తువులను మిగతా వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండాలి వీలైనంత వరకు మనకి గాలికి వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డార్క్ గాగుల్స్ కానీ నల్లద్దాలు కానీ కూలింగ్ గ్లాసెస్ కానీ వాడుకోవటం మంచిది మందులు వాడుకున్న వారైనా సొంత వారైనా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మందులు వేస్తూ ఉంటే మందులు వేసే ముందు వేసిన తర్వాత కంపల్సరీగా చేతులు కడుక్కోవడం తప్పనిసరి మాస్కులు ధరిస్తూ చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ శానిటైజర్లు వాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారిని సంప్రదించి చెప్పిన టైంకి ఒకసారి ఫాలో అప్ వస్తూ ఉంటే దీని వ్యాప్తిని మనం నివారించవచ్చు సీజన్ లో వచ్చే కళ్ళకలకకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక కళ్ళకలక అంటే మద్రాసై అంటారు అది అందరికీ తెలిసిందే కానీ కళ్ళకలక లక్షణాలు అనేది ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి కళ్ళకలక వచ్చినప్పుడు కన్ను ఎరుపు రావచ్చు కన్ను రెప్ప వాపు రావచ్చు అలాగే కంటికి పుసి కట్టడం అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం యూజువల్ గా ఇది నైట్ నిద్రపోయి పొద్దున లేసేసరికి రెండు కళ్ళు అతుకుపోయి ఉంటాయి అనేది చాలా ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్ అది యూజువల్లీ కళ్ళకలక వల్లే వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అలా రెండు కళ్ళు అతుకుపోయినప్పుడు లూక్వామ్ వాటర్ లో కాటన్ అద్ది నీట్గా దాన్ని క్లీన్ చేసుకోవాలి అలాగే ఇలాంటి కళ్ళకలక సింప్టమ్స్ మనం చూసినప్పుడు వెంటనే మెడికల్ షాప్ లో మందులు తీసుకొని వేసుకోవటం కాకుండా వెంటనే ఒక కంటి డాక్టర్ ని సంప్రదించాలి ఈ కంటి కళ్ళక ఎవరెవరికి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇది చిన్న పిల్లల నెలల బిడ్డ దగ్గర నుంచి చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరికైనా రావచ్చు కళ్ళకలక అనేది అండ్ మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది ఒకరికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వేరే వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకరికి రాకుండా ఉండడానికి మనము జాగర్తలు తీసుకోవాలి సో మనం తీసుకోవాల్సిన జాగర్తలు ఏంటి అంటే ఒకరికి వాడే కంటి డ్రాప్స్ కానీ ఇంకొకరికి వాడకూడదు ఇద్దరికి సెపరేట్ గా రెండు రెండు బాటిల్స్ వాడుకోవాలి అలాగే ఒక కంటికితో తుడుచుకున్న కర్చీఫ్ని ఒక కంటికే కళ్ళకలక ఉన్నప్పుడు అదే టవల్ని అదే కర్చీఫ్ని ఇంకొక కంటికి వాడితే ఒక కంటికి ఉండేది ఇంకొక కంటికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అలాగే ఒకరికి వాడే టవల్లు కానీ హ్యాండ్ కర్చీఫ్లు కానీ హ్యాండ్ వాష్ సోపులు కానీ షేర్ చేసుకుంటే కూడా దాని ద్వారా కూడా ఒకరి నుంచి ఇంకొకరికి రావడం అనేది చాలా కామన్ ఇంకొకటి ఈ కళ్ళకలక వచ్చినప్పుడు లైట్ని తట్టుకోలేకపోవడం అనేది మనము గమనిస్తూ ఉంటాము సో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకటి గాగుల్స్ వేసుకోవటము లేదా ఎండలో తిరగడం అవాయిడ్ చేయటం మంచిది చిన్నపిల్లలకి కళ్ళకలక వస్తే వాళ్ళని ఒక రెండు మూడు రోజులు స్కూల్కి పంపించకుండా ఉంటేనే కొంచెం మంచిది ఎందుకు అంటే స్కూల్కి వెళ్తే ఒకరి నుంచి అదొక 20-30 మందికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఉంది అండ్ ఆ పిల్లల ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ కాబట్టి మనం ఒక్క చిన్న పిల్లల్ని అవాయిడ్ చేస్తే స్కూల్కి వెళ్ళటం మనం ఎంతోమందికి కళ్ళకలక రాకుండా మనం ఆపినట్టు అవుతాము సో ఇలా అందరూ జాగ్రత్తలు తీసుకొని మనం ఈ కళ్ళకలక ఎపిడమిక్ ఏదైతే ఉందో మనం తగ్గించగలుగుతాము అని ఆశిస్తున్నాను ఈ మధ్యకాలంలో కళ్ళకలక చాలా విరివిగా ఎక్కువగా చాలామందిలో వస్తున్నది ఈ కళ్ళకలక వల్ల ప్రత్యేకించి విద్యార్థులు కళాశాలకు పోయేటటువంటి వాళ్ళు మాల్స్లో ఎక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు హాస్పిటల్స్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ జనం గుమికూడి దిగినటువంటి వాళ్ళకు ఇది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కళ్ళకలక వైరస్ వల్ల వస్తుంది ఆ వైరస్లో కూడా అడినో వైరస్ అనేటటువంటి వైరస్ వల్ల వచ్చేటటువంటిది దీనికి సరి అయినటువంటి మందు అంటూ లేదు మనం కనీస జాగ్రత్తలు తీసుకొని రాకుండా చూసుకోవడమే ఉత్తమం వచ్చిన తర్వాత మందుల షాపుల్లోకి వెళ్ళి వాళ్ళేదో ఇచ్చినటువంటి మందులు అలాంటివి తెలియకుండా వాడడం అనేది ప్రమాదకరం అందుకని కళ్ళకలక వచ్చిన వాళ్ళు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చినటువంటి
సూచనలు పాటించడం ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇది చాలా త్వరగా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. అందుచేత ఈ కళ్ళకలక వచ్చినటువంటి వాళ్ళు ఇతరులకు దూరంగా ఉండడం, వాళ్ళు వాడేటటువంటి టవల్స్, సోప్స్ అలాంటివి ఇంట్లో మిగతా వాళ్ళు వాడకుండా వాళ్ళగా ప్రత్యేకంగా పెట్టుకోవడం, ఈ కళ్ళకలకలను వాళ్ళు కళ్ళు తుడుచుకొని ఆ చేత్తో ఏదైనా వస్తువును తాకినట్లయితే సే ఒక పెన్ను తాకుతాడు ఆ కళ్ళకలక ఉండేవాడు, అదే పెన్ అదే కళాన్ని ఇంకోరు ఉపయోగిస్తారు, వాళ్ళకి రావడానికి చాలా సులభంగా అవకాశం ఉంది. వీటికి నివారణోపాయమే ముఖ్యం, కానీ ట్రీట్మెంట్ కంటే కూడా నివారణోపాయం చాలా ముఖ్యం. ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలంటే కళ్ళు మూసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి ఐస్ ముక్కలు అలాంటివి ఏదైనా తీసి ఒక టవల్ ఒక చిన్న కర్చీఫ్లో వాటిల్లో చుట్టుకొని కళ్ళు మూసుకొని కనురెప్పల మీద వాటిని పెట్టుకుంటున్నట్లు కొంచెం కూల్గా చేసుకున్నట్లయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే లూబ్రికెంట్స్ అని ఉంటాయి కళ్ళను కొంచెము శాంతంగా ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడేటటువంటివి, ఆ లూబ్రికెంట్స్ను ఇస్తారు. తర్వాత డాక్టర్ గారు ఇచ్చేటటువంటి డ్రాప్స్ను మాత్రమే వాడాలి. ఇది 10 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. ఏ మందులు తీసుకోకపోయినా కానీ వాళ్ళ వ్యక్తిలో ఉన్నటువంటి నిరోధక వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండే వాళ్ళకి 10 రోజులకే దానంతరి అది కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి చాలా త్వరగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్నటువంటిది కాబట్టి వచ్చిన తర్వాత 15 రోజుల వరకు కూడా తగ్గకుండా ఉండే వాళ్ళలో కార్నియా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కువగా స్కూల్స్, మాల్స్, హాస్పిటల్స్, ఈ రాజకీయ మీటింగులు గీటింగ్లు జరిగేటప్పుడు అలా గుమికూడే ప్రజలు గుమికూడే దగ్గర తీవ్రంగా శీఘ్రంగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రదేశాలను పోకుండా ఉండడం, ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి కొంచెం దూరం పాటించడం, ఇది వచ్చినటువంటి వాళ్ళు ఇతరులకి సోకకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే దీంట్లో నుంచి మనం ఉపశమనం పొందుతాము. సీజన్ లో వచ్చే కళ్ళకలకకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రస్తుతం ప్రజలందరినీ బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య కళ్ళకలకల వ్యాధి. కొద్ది రోజుల నుంచి జిల్లా వాసులందరినీ బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ కళ్ళకలక వ్యాధి మూడు స్టేజెస్లో ఉంటుంది. అంటే కొందరిలో తక్కువ తీవ్రత, కొందరిలో మధ్యస్థంగా, కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ మందికి తక్కువ తీవ్రతతో ఈ వ్యాధి ఇబ్బంది పెడుతుంది. కానీ అందరికీ కూడా కళ్ళు ఇరుపు, నీళ్లు కారడం, కళ్ళు వాపు, పుసికట్టడం, కంట్లో నొప్పి, తలనొప్పి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చెవు దగ్గర లేదా చెంప దగ్గర కొంచెం వాపులాగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్ళకలకల వ్యాధి వచ్చినప్పుడు రకరకాల స్టేజెస్లో కొందరికి ఉండే అవకాశం ఉంది. అయితే ప్రజలందరికీ మనం ఏంటంటే ఎవరికైతే కళ్ళకలక వచ్చిందో వాళ్ళు ఒక 2-3 రోజులు కనీసం హౌస్ అరెస్ట్ ఉండడమే మంచిది. అంటే ఇంట్లో ఉండి మందులు వాడుకోవడం, జాగ్రత్తలు తీసుకుంటే ఇతర ప్రజానీకానికి ఒకరి నుంచి ఒకరికి వచ్చే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇది ప్రివెంటబుల్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి రాకుండా మనం ఆపుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే కళ్ళకలక వచ్చిందో వాళ్ళు ఇంట్లో ఉండి వైద్యుల యొక్క సలహాలని పాటించి 4-5 రోజుల తర్వాత మళ్ళా వాళ్ళ అన్ని వర్కులకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ 4-5 రోజుల్లోనే వీళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేయడం, తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ వాళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తే ఇంటి దగ్గరే ఉండమని చెప్పి మనవి చేస్తున్నాము. అలాగే ఈ కళ్ళకలకల్లో ఎవరికైతే ఇవన్నీ వస్తున్నాయో వీళ్ళందరికీ కూడా రకరకాల స్టేజెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎర్లీగానే వైద్యుని సంప్రదించి మందులు వాడడం మంచిది. కాకపోతే ఈ సీజన్లోనే ఎందుకు ఇది వస్తుంది అని ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎర్లీ రైనింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు హ్యూమిడిటీ, టెంపరేచర్ మార్పులు వస్తాయి సమాజంలో, అట్మాస్ఫియర్లో. ఈ టెంపరేచర్ హ్యూమిడిటీ మారినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎక్కువగా ఈ రైళ్లలో ప్రయాణించే వాళ్ళల్లో ఒకరిలో ఇద్దరిలో ఉన్నా కూడా ఆ రైళ్లలో ప్రయాణించిన అందరికీ కూడా లేదా బస్సులో ప్రయాణించిన అందరికీ కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శానిటైజర్ వాడండి. మనం ఏదన్నా ఒక వస్తువు తాకినా లేదా ఒక హ్యాండిల్స్ కానీ ఒక చైర్స్ కానీ తాకినప్పుడు శానిటైజర్ వాడడం మంచిది. అలాగే కళ్ళకలక ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కళ్ళకలక ఉన్నవాళ్ళు ఏదైనా మందులు డాక్టర్ గారు సూచించిన మందులు వాడేటప్పుడు ఏ పేషెంట్ అటెండర్ మందులు వేస్తారో వాళ్ళు కూడా శానిటైజర్తో చేతులు క్లీన్ చేసుకోవాలి. చిన్నపిల్లల్ని దూరంగా ఉంచండి,
పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న కళ్ళకలక ఇదేం కాదు అనుకుండే వ్యాధే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి పెద్దవాళ్ళని చిన్న పిల్లల్ని వీలైనంత వరకు ఈ సమాజంలో సేవ్ చేసుకోమని చెప్పి మనవి చేసుకుంటూ ప్రతి పేషెంట్ కూడా చిన్న సమస్య కదా అని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మనవి చేస్తున్నాం ప్రస్తుతం మనం ఎక్కువగా ఈ వర్షాకాలంలో కళ్ళకలకల కేసులు చూస్తున్నాము సో ఇది దేని వల్ల వస్తుంది యూజువల్ గా ఈ వర్షాకాలంలో వైరస్ల వల్ల ఎక్కువ వస్తుంటది కొన్ని రకాల బ్యాక్టీరియా కళ్ళకలకలు కూడా ఉంటాయి సో అది సాధారణంగా దాంట్లో కనపడే లక్షణాలు ఏంటి అంటే ఎక్కువగా కళ్ళు నీళ్లు కారటం పుసులు రావటం కళ్ళు రెప్పలు అతుక్కోవటం కళ్ళు ఎరుపులు మంటలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే ఇది కళ్ళకలకలు సాధారణంగా వస్తే ఒక 5 రోజులు వారం రోజుల లోపల తగ్గిపోతుంది కానీ ఒక్కొక్కసారి వారం కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు కొన్ని బ్యాక్టీరియల్ కాకుండా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కళ్ళకలకలు అయితే మనకి కార్నియా అంటారు అంటే నల్ల గుడ్డ మీద కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే చిన్న చిన్న స్పాట్స్ లాగా వచ్చి ఒక్కోసారి చూపు కూడా మసక అవుతుంది నీళ్లు కారడం పుసులే కాకుండా ఈ చూపు కూడా మందగించడం జరుగుతుంది సో దీనికి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోకుండా ఐ డాక్టర్ని సంప్రదించి అది పర్టికులర్ కాజ్ అది బ్యాక్టీరియలా వైరలా అని తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ వాడుకుంటే మనకి రిలీఫ్ అనేది బాగుంటుంది సో ఇటువంటి టైంలో ఎక్కువగా పిల్లలు అంటే క్రౌడెడ్ ప్లేసెస్లో అంటే పిల్లల్ని స్కూల్కి అలాంటి చోట్లకి పంపించకూడదు అదేవిధంగా పెద్దలు కూడా అంటే స్పోర్ట్స్ అంటే క్రౌడెడ్ ప్లేస్లు అంటే జిమ్స్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ అలాంటి చోట్లకి వెళ్ళకూడదు అలా వెళ్ళినప్పుడు అది కామన్గా థింగ్స్ అన్నీ షేర్ చేసుకోవడం వల్ల కంటామినేషన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అదేవిధంగా ఒక ఇంట్లో ఒక వ్యక్తికి కనుక కళ్ళకలక వచ్చినట్లయితే కనుక కామన్గా వస్తువులు అంటే ఈ రిమోట్స్ కానీ డోర్ హ్యాండిల్స్ కానీ అట్లాంటివి తర్వాత కామన్గా వాడే పిల్లోస్ బెడ్షీట్స్ టవల్స్ అవన్నీ కూడా షేర్ చేసుకోకుండా ఉంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అనేది ఎక్కువగా లేకుండా కూడా మనము చూసుకోవచ్చు సీజన్ లో వచ్చే కళ్ళకలకకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ కళ్ళకలక అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ రీసెంట్గా ఒక నెల ముందు నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది అట్ ప్రెజెంట్ ఒక 10 రోజుల నుంచి ఈవెన్ మన స్టేట్లో కూడా చాలా ఎక్కువైపోయింది సో అసలు ఏంటి కళ్ళకలక అంటే ఎందుకు వస్తుంది దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందనేది చూద్దాం ఈ కళ్ళకలక అనేది చాలా మైనర్ ఇన్ఫెక్షన్ కంటికి వచ్చే చిన్న ఇన్ఫెక్షన్ జనరల్గా వైరస్ వల్ల వస్తుంది ఒక్కోసారి బ్యాక్టీరియా వల్ల కూడా రావచ్చు ఈ కళ్ళకలక వచ్చినప్పుడు దానివల్ల వచ్చే సిమ్టమ్స్ మనని బాగా ఇబ్బంది పెడుతుంటాయి కళ్ళ గుండా నీళ్లు గారుతుండడము కళ్ళు ఎర్రగవడము రెప్పలు వాపు రావడము కళ్ళు నొప్పి రావడము బాగా డిస్కంఫర్ట్గా ఉండి మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అసలు ఎందుకు వస్తుంది ఈ కళ్ళకలక అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఈ కళ్ళకలక అనేది కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే వస్తుంది అనేది ఒక అపోహ యాక్చువల్గా కళ్ళకలక అలా రాదు ఇది ఫిజికల్ కాంటాక్ట్ వల్ల వస్తుంది అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఒకరికి ఉన్నప్పుడు ఆ రోగి కళ్ళ నుంచి వచ్చే సెక్రిషన్స్ ద్వారా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది సో మొదటి 5 రోజుల్లో ముఖ్యంగా ఒకరికి కళ్ళకలక వచ్చిందంటే వాళ్ళ ఫస్ట్ 5-6 డేస్ వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి వైరస్ స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది వాళ్ళు కళ్ళు తుడుచుకొని ఆ సెక్రిషన్స్ వాళ్ళ చేతులకు తగిలింది వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా టీవీ రిమోట్ పట్టుకున్నా కానీ ఇంటి మన హ్యాండిల్స్ డోర్ హ్యాండిల్స్ పట్టుకున్నా ఫ్రిడ్జ్ హ్యాండిల్ పట్టుకున్నా ఈ సెక్రిషన్స్లో ఉన్న వైరస్ ఆ ఏరియాస్ అంతా కూడా అతుక్కొని ఉంటాయి టేబుల్ చైరు పట్టుకున్నా వీటన్నిటి మీద అలాగే వాళ్ళు వాడే టవల్ కానీ బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ వీటన్నిటికీ మీద కూడా ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది వేరొకరు వచ్చి అవి పట్టుకొని వాళ్ళు అదే చేత్తో వాళ్ళ కళ్ళు తాకినప్పుడు ఆ సెక్రిషన్స్ ద్వారా అదర్ పర్సన్ కంటికి వచ్చేసేదానికి ఛాన్స్ ఉంది సో ఈ కళ్ళకలక వచ్చినప్పుడు ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలుసు కాబట్టి మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరైనా సరే ఇంట్లో అలా రోగి ఉన్నప్పుడు లేదా మన వర్క్ ప్లేస్లో ఆఫీస్లో ఎవరికన్నా కళ్ళకలక ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు అంటే మనము ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా తాకకుండా వీలైనంత వరకు టచ్ చేయకుండా ఉండాలి అంటే మనం ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ బెంచెస్ ఊరికే తాకడము మనం డోర్స్ ఎక్కువ తాకడము మళ్ళీ వెంటనే మన చేతు మన కళ్ళు నలపడము ఇలాంటివి చేసినప్పుడు ఆ సెక్రిషన్స్ ద్వారా మనకు స్ప్రెడ్ అయిపోతుంది సో దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలమంటే జనరల్గా వీలైనంత వరకు మనం హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకోవడం ఏదన్నా తాకినా ఎక్కడైనా తాకినా వెంటనే చేతులు కడుక్కోవడము లేదా హ్యాండ్ శానిటైజర్ ఉంటే హ్యాండ్ శానిటైజర్తో క్లీన్ చేసుకోవడము ముఖ్యంగా అసలు మన ఫేస్ను కానీ కళ్ళను కానీ మనం టచ్ చేయకుండా ఉండడం అనేది అవుట్ సైడ్కి వెళ్ళాక చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ కళ్ళకలక వచ్చిన వారు ఏం చేయాలి
మనం తీసుకునే ప్రికాషన్స్ తో పాటు ఈ కళ్ళకలక బాగా సివియర్ గా ఉంటే ఇమిడియట్ గా మన కంటి డాక్టర్ ని కలిస్తే బెటర్. సో ఇలా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇబ్బంది ఎక్కువ అనిపించిన వాళ్ళు కంటి డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని మనం హ్యాండ్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకుంటే ఈ కళ్ళకలకని ఆపేయొచ్చు. థాంక్యూ. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశం మొత్తం ఇప్పుడు అందరికీ కంటి సమస్య కళ్ళకలక. సో ఈరోజు మనం ఆ కళ్ళకలక గురించి తెలుసుకుందాం. సో కళ్ళకలకని కన్జంక్టివైటిస్ లేదా పింక్ ఐ అని కూడా అంటారు. సో ఈ కళ్ళకలక అంటే ఏందనగా కంటి గుడ్డు మీద ఉండే తెల్లటి పొరకి వచ్చే ఇన్ఫెక్షన్ని కళ్ళకలక ఆర్ కన్జంక్టివైటిస్ అంటారు. ఇది ముఖ్యంగా దేనివల్ల వస్తుందంటే ఐదర్ బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ లేదంటే కొన్ని అలర్జీ వల్ల కానీ మనకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ అడినో వైరస్ వల్ల వచ్చే కళ్ళకలక అనేది సెల్ఫ్ లిమిటింగ్. సో నిదానంగా అదే తగ్గుతుంది బట్ కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 2 వారాలు పట్టచ్చు. సో మనము మందులు ప్రకారంగా ఏం వాడాలంటే దీనికి సపరేట్గా వైరల్ మందులు యాంటీవైరస్ అనేది వాడము. ముఖ్యంగా మనం వాడేది ఆర్టిఫిషియల్ టీయర్స్. సో ఇవి రెగ్యులర్గా వాడుకోవాలి. కళ్ళు కానీ ఏమైనా అతుక్కుపోవటం ఏమైనా ఉంటే అప్పుడు ఏమైనా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయొచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మనము కంటిని ముట్టుకోకూడదు అండ్ శుభ్రంగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు కానీ మనం తీసుకోగలిగితే ఈ అంటువ్యాధిని కొద్దిగా అరికట్టగలం. ఇప్పుడు మనకి నెల్లూరులో కళ్ళకలక ఎక్కువగా కనిపిస్తుందండి. దీన్ని కన్జంక్టివైటిస్ అంటారు. ఇది ఏ వయసు వరకైనా రావచ్చండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా కన్ను ఎర్రబడ్డము, పుసులు రావడము, కన్ను వాపు రావడము, రెప్పలు వాయడము, మంటగా అనిపించడము ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తుంటాయండి. కన్ను ఎర్రబడ్డప్పుడు ఒకసారి డాక్టర్ గారు చూపించుకొని ఆ తర్వాత మెడిసిన్స్ వాడడం మంచిది. సొంతంగా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం కన్నా, అంటే కన్ను ఎర్రబడడానికి రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడితే మంచిది. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్స్ వాడండి. ఇది జనరల్గా ఇది 1-2 రోజుల్లో తగ్గేది కాదండి, 1 వారం 10 రోజులు పడుతుంది. కొంతమందికి 2 వారాలు కూడా పట్టచ్చు. సో ఇలా కళ్ళకలక వచ్చినప్పుడు మందులు వాడటము, మీ కర్చీఫ్లు, టవల్స్ వీళ్ళవి సపరేట్గా పెట్టుకోవాలండి. ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఆ చేతులతోనే కళ్ళు నలపడం అలా చేయకుండా హ్యాండ్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కళ్ళకలక ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ టవల్స్ అవి సపరేట్గా పెట్టుకొని కళ్ళు ఎప్పుడైనా నలిపినప్పుడు చేతులు కడుక్కోవాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వాటికి రెస్ట్ తీసుకుంటే మంచిదండి. పక్కన ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 1-10 డేస్ అలాగా తగ్గేంత వరకు లీవ్ తీసుకుంటే మంచిది. బయటకు వెళ్ళాల్సి వస్తే గాగుల్స్ యూజ్ చేయండి. సో మీరు అది వచ్చిన వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకొని మెడిసిన్స్ వాడి 1-10 డేస్లో తగ్గుతుంది. సో జస్ట్ ప్రికాషన్స్ తీసుకొని మెడిసిన్స్ వాడితే ఇదేమీ భయపడాల్సిన పరిస్థితి కాదు. డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్స్ వాడండి.